మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ గా ముస్తాబై ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దసరా కానుకగా అక్టోబర్ 5న పానిండియా మూవీగా రిలీజ్ కానుంది గాడ్ ఫాదర్. తొలుత ఎలాంటి హడావిడి లేని ఈ చిత్రం చిరంజీవి రిలీజ్ చేసిన ఓ ఆడియో క్లిప్ తో బజ్ ని క్రియేట్ చేసింది. ఆ తర్వాత నజబజ జజరా లిరికల్ సాంగ్ ఈ చిత్రంపై అంచనలను పెంచింది. భారీ వర్షంలో తడిసి ముద్దైపోతున్నప్పటికీ అనంతపురంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ సక్సెస్ చేశారు మెగాస్టార్. అక్కడ ఆయన చెప్పిన గాడ్ ఫాదర్ చిత్రంలోని డైలాగ్ ఈ సినిమాపై ఆసక్తిని పెంచడమే కాదు, రాజకీయంగానూ సంచలనంగా మారింది. ఇదంతా ఒకెత్తైతే ట్రోలర్స్ చేస్తున్న దుష్ప్రచారం మరొక ఎత్తు. మలయాళ హిట్ లూసిఫర్ కి రీమేక్ గా గాడ్ ఫాదర్ రూపొందింది. ఓటీటీలో లూసిఫర్ ని ఆల్రెడీ చూసిన ప్రేక్షకులు కొద్దిమంది మాత్రమే ఉంటారు, కానీ వారిని దృష్టిలో ఉంచుకుని గాడ్ ఫాదర్ ని ఇంకెవరు చూస్తారంటూ ట్రోల్ చేయటం హాస్యాస్పదం. దీనికి రిటార్ట్ గా మరో వాదన వినిపిస్తున్నారు మెగా ఫ్యాన్స్. మెగాస్టార్ రీఎంట్రీ ఇస్తూ తమిళంలో విజయ్ నటించిన సూపర్ హిట్ చిత్రం కత్తిని రీమేక్ చేశారు. ఆల్రెడీ తెలుగులో డబ్ అయిన కత్తిని మరోసారి చిరంజీవితో ఇంకెవరు చూస్తారు అని ఎద్దేవా చేశారు ట్రోలర్స్. కానీ కత్తిని ఖైదీ నెంబర్ 150గా రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు చిరంజీవి. ఇప్పుడు ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతోందని, లూసిఫర్ ని మించి గాడ్ ఫాదర్ హిట్ అవుతోందని ధీమాగా చెబుతున్నారు మెగా ఫ్యాన్స్. ఈ సెంటిమెంట్ ఎంతవరకు కలిసొస్తుందో వేచి చూడాల్సిందే.